जय राम राम। अयोध्या राम राम। मित्रुलारा इंत रात्रैना विविध ग्रामाल नुंचि तंडाल नुंचि मा लंबाड़ा सोदरीमणुलु मा युव मित्रुलु कांग्रेस पार्टी की स्वागत पलिकि ఈ మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ ఎన్నికలు మునుగోడు అభివృద్ధి కోసం రాలే, ఈ ఎన్నికలు ఇక్కడ ప్రజలు కోరుకుంటే రాలే, ఈ ఎన్నికలు మునుగోడులో ఎన్నికైన ఎమ్మెల్యే చచ్చిపోతే రాలే. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే ఇక్కడి ఓట్లు కోట్ల రూపాయలకు అమ్ముకుంటే ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. మరి ఈ ఉప ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థులు ముగ్గురు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వై సవంతి నిలబడ్డారు. ఈ ముగ్గురిని పోల్చండి, చదువు విషయంలోనా సమస్యల అవగాహనలోనా లేకపోతే మీ ప్రాంతం మీద మీ ప్రజల మీద అభిమానంలోనా ఏ విషయంలైనా పోల్చి చూడండి. అదే విధంగా 2014లో ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, 2018లో రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అయినా మునుగోడు నియోజకవర్గ యువకుల భవిష్యత్తు మారలే, మునుగోడు నియోజకవర్గ ఆడబిడ్డల జీవితాల్లో మార్పు రాలే, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, గిరిజనులకు 3 ఎకరాల భూమి రాలే, ఇంకా రాచకొండ ప్రాంతంలో ఉన్న మా లంబాడి సోదరులకు ఇందిరమ్మ ఇళ్ల 10,000 ఎకరాల భూమి పంచిపెడితే ఆ పట్టాలు కూడా గుంచుకొని ప్రభుత్వం అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసిండు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసిండు, 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిండు. ఇవాళ ధరణి అని తీసుకొచ్చి ఆ దరిద్రాన్ని మన నెత్తి మీద పెట్టి మన భూములు పుంజుకుంటున్నాడు. ఇవాళ విరాసత లేదు, తండ్రి చచ్చిపోతే పిల్లలకు ఆస్తి బదిలీ లేదు. ఏం చెయ్యాలన్నా ఆన్లైన్ లో 1,000 రూపాయలు కడితే అవి అక్కడనే ఇవి ఇక్కడనే మన సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. అందుకే ఇవాళ ఏమి చెయ్యకపోయినా 8 ఏళ్ళు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మనల్ని ఓట్లు అడుగుతున్నాడు. మీరు ఆలోచన చేయండి, ఏం చేసినా టీఆర్ఎస్ వాడు ఓట్లు అడుగుతున్నాడు. ఇవాళ టీఆర్ఎస్ వాడు మనల్ని మోసం చేసినందుకు అడుగుతుండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యనందుకు ఓటేయమని అడుగుతుండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు భూములు ఇయ్యనందుకు అడుగుతుండా, ఏం ఏం చూసి వాళ్ళకు ఓటేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక బీజేపీ ఆయన ఆయన ఏం కొత్త ఆయన కాదు, పాత సారేమో కానీ ముఖానికి ఇంత రంగేసుకున్నాడు, అంగి మార్చిండు, జెండా మార్చిండు, మళ్ళీ వచ్చాడు నాకు ఓటేయిందని ఎమ్మెల్యే చేయమంటుడు. 2018లో ఎమ్మెల్యే చేసారు కదా, మళ్ళీ మధ్యలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, మళ్ళీ ఎందుకు వచ్చాడు, మళ్ళీ ఏమని ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఎమ్మెల్యే అడుగుతున్నాడు. నిజంగానే ఆయన కొట్లాడేది ఉంటే, మునుగోడును అభివృద్ధి చేసేది ఉంటే అసెంబ్లీలో 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సీతక్ ఉన్నది, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, పోడెం వీరయ్య ఉన్నారు, వీళ్ళందరు కలిసి జగ్గారెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు. ఆయన కూడా ఉండి కొట్లాడేది ఉండే చేతగాక కాడి కింద పడేసి పోయి మళ్ళీ వచ్చాడు, వచ్చేమంటుడు మళ్ళీ కొట్లాడతా అంటుడు. 6 మంది ఉన్నప్పుడు కొట్లాడున్నాడు, బీజేపీలో 3 ఉండు, 6 మందితో కాని పని 3 మందితో అవుతుందా? ఇంతకుముందు పెద్ద మనిషి చెప్పాడు, ఏది జగన్ కాదు కాదు, అక్కడ మన నాంపల్లిలో ఒక ఆయన వచ్చి ఏం సంగతి సార్ అని అడిగితే నేను అడిగిన ఏమై ఆయన కొట్లాడుతూ అంటుండే, ఏం లేదు సార్, 6 మందితో కాలేదు కానీ ఈడ 3 ముగ్గురు వచ్చారు, వెనకటికి ఎవడో లావు మనగాళ్ళు లడాయి పోతారంటే వెనకాల 3 ముగ్గురు నూకుడు మనగాళ్ళు వచ్చారట. ఆ టీకరు 3 ముగ్గురు, ఆ ముగ్గురికి ఈయనోడు దొరికిందంట, వీళ్ళు చేస్తారంటే ఏం సార్ వీళ్ళు చేశారు నాకు అర్థమైతలేదని అడుగుతుంది. అంటే ఇవాళ కేవలం ఈ మునుగోడు నియోజకవర్గానికి నిధులు వస్తాయన్నాడు, ఉప ఎన్నికలు వస్తే రాలేదు. నిధులు ఎవరికి వచ్చినా అమ్ముడు పోయిన సర్పంచ్ గానికి వచ్చినాయి, అమ్ముడు పోయిన ఎంపీటీసీకి వచ్చినాయి. ఇవాళ వాళ్ళ మట్టుపట్టి చెట్టు కట్టారు, గుడి కట్టారు, గుడి ఆ రాయి చేస్తూ, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పైసలు సగం సగం ఊర్లో రోడ్లకు పెట్టించు.
లేకపోతే ఎస్సీ కమ్యూనిటీలు కట్టించురు అంబేద్కర్ భవన్ కట్టించురు లేకపోతే సేవలాల్ పేరు మీద ఏదైనా మంచి గుడికి పైసలు ఇప్పిరు మీరు ఓట్లు ఇస్తే వాళ్ళు సర్పంచ్లు ఎంపిటీసారు మీ ఓట్లతో గెలిచి ఆ పదవులు లక్షల రూపాయలకు అమ్ముకున్నారు ఒకటి ఇరవై కమ్ముడు పోయిందంటే ఒకటి నలభై కమ్ముడు పోయిందంటు నా మల్లెపల్లి సంతలమ్మినట్టే ఉంది పశువులను ఆడ పెద్ద మనిషి ఉన్నాడు ఆయన కళ్ళ ముందలు ఎన్నో తరాలు చూసిండు ఎంతో మందిని చూసిండు ఎప్పుడన్నా ఇట్లు ఉండేనా ఇంకా ముందు సర్పంచులు ఎంపీటీసీలు ఎవరన్నా అంటే ఇజ్జత్ కోసం బతికేది ఇజ్జత్ కోసం పాటు పడేది ఏమో భూమి అమ్ముకొని ఇంత పేదలకు భూ పెట్టిండు కానీ ఇవాళ సర్పంచ్ అని చెప్పుకుంటే సిగ్గుపోయేటట్టు చేసారు కొంతమంది అయితే అమ్ముడు పోయి అందుకే ఇవాళ అటు బీజేపీని చూసిర్రు ఇటు టీఆర్ఎస్ చూసిర్రు 2014లో ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు 2018లో రాజగోపాల్ రెడ్డిని చూసిండ్రు ఈ ఒక్కసారి 12 సార్లు మునుగోళ్ళ ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఆడబిడ్డ గెలవలే ఈసారి ఈ మునుగోడు గడ్డ మీద సమస్యల పట్ల అవగాహన ఉన్న సవంతిని సోనియా గాంధీ గారు ఇక్కడికి పంపించారు సవంతిని గెలిపించండి ఆడబిడ్డని గెలిపించండి అసెంబ్లీలో ములుగు నుంచి సీతక్కు ఉన్నది మునుగోడు నుంచి స్రవంతిని గెలిపిస్తే సమ్మక్క సార్లమ్మ లెక్క మీ సమస్యల మీద కొట్లాడుతా వాళ్ళకి తోడుగా సోదరుడుగా నేనుంటా ఎందుకంటే ఇవాళ ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఇవాళ అట్లా ఇట్లా జరగదు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించండి 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఈ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని 100% అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలి మీ సమస్యలు తీరాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటే ఈడున్న మా అక్కల్ని మా అమ్మల్ని మా పెద్దమ్మల్ని నేను చేతులు దత్తి దండం పెట్టి అడుగుతున్నా ఆడబిడ్డకు అవకాశం వచ్చింది గెలిపించుకోండి మీ చేతులుంది ఇవాళ ఈ నిర్ణయం మీ చేతులుంది మీరు ఆలోచన చేయండి 12 సార్లు ఎవనుకోసారు ఎవడు అక్కడికి రాలే ఇవాళ ఒక ఆడబిడ్డ కోట ఏంది ఆడబిడ్డను గెలిపించుకోండి ఆడబిడ్డను మీరు కాపాడితే మీ నియోజకవర్గాన్ని ఆడబిడ్డ కాపాడుతుంది ఇంటాయన ఏమన్నా చెప్పని ఇంటాయన ఏమన్నా చెప్పని ఆయన తాగని ఊగని ఆయన జోలికి ఓకరి ఆయన ఏం చెప్పినా ఊ కొట్టురి పోలింగ్ బూత్ లో పోయినాక డబ్బలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కోటి మరి కాంగ్రెస్ కి వెళ్తే మాకేం వస్తుంది సార్ నష్టమే కదా ఏమి ఇచ్చకట్లేరు కదా అని నిజమేనారా నాయన మేము మంది కొంపలు ఉంచలేదు బ్యాంకులలో దొంగతనం చేయలేదు ఏపీ తెచ్చేయాలి అందుకే మీకు ఒక మంచి మాట చెప్తున్నా క్వార్టర్ ఇస్తే హాఫ్ అడుగురు హాఫ్ ఇస్తే ఫుల్ అడుగురు ఒక్కటి ఇస్తే 2 అడిగి తీసుకోరు తెచ్చింది ఇచ్చింది తీసుకోరు తెచ్చింది కూడా తీసుకోరు అంగిలా కొత్త గుట్టకి ఇట్లా లైట్ కింద తెచ్చి అవి కూడా ఇడిపించుకోరు వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ ఎందుకంటే ఆ సొమ్మంతా మందిని ముంచిన సొమ్మే అదేం కష్టపడేది కాదు బాయి దోవి తెచ్చింది కాదు మందిని ముంచిన సొమ్ము కాబట్టి ఏమిచ్చినా తీసుకోండి ఒకటి ఓటుకు 30,000 ఇస్తా అంటే ఇంకోటి 40,000 ఇస్తా అంటున్నా అర్రాజు పాట వాడినట్టే ఉంది వాడి 30 తీసుకోండి మీ 40 తీసుకోరు ఏం వద్దంటలేము అవి జేబులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటే ఇక ఇప్పుడు మంచిగా అంటే మార్గం దొరికింది కదా ఇక ఏం తప్పు లేదు ఎందుకంటే తప్పుడానికి వానికి గుణపాఠం చెప్పాలంటే గిట్లనే చేయాలి మీరు తీసుకోలేదు అనుకో మీ మీద అనుమానం వస్తుంది కాంగ్రెస్ వాడు ఉన్నట్టున్నట్టు తీసుకుంటాను లేడని అదిగా ఏం అనుకుంటే తీసుకొని అడిగి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీరు అంతా సిద్ధమేనా సిద్ధమన్న వాళ్ళందరూ సెయిట్ పైకి ఎత్తారు మా అక్కలు ఎత్తుకోలేదు గేట్ కాడ ఎత్తుకాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు.